రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గత నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన చక్రంతో వెలిసాడని ఇక్కడి చరిత్ర చెప్తుంది ఇలాంటి పురాతనమైన ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేది మంత్రి గంగుల కమలాకర సంకల్పం ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు అయితే ఇక్కడి స్వామివారిని దర్శించుకోవాలంటే కాలినడకన పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవలసింది ఇకపై స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు ఇబ్బందులు పడొద్దని మంత్రి గంగుల కమలాకర్ గుట్టపైకి ఘాట్ రోడ్డును నిర్మించాలని సంకల్పించారు ఇందుకోసం ఇప్పటివరకు నాలుగున్నర కోట్లు మంజూరు చేయించడాన్ని స్వాగతిస్తూ రేకుర్తి బీఆర్ఎస్ యూ తాత్పర్యంలో వేడుకలను నిర్వహించారు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాశుల చిత్రపటాలకు పాల అభిషేకాన్ని నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి గంగులకు అడగ్గానే నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాణానికి మన నందెల్లి ప్రకాశన్న గంగుల కమలాకర్ అన్నను అడిగిన వెంటనే ఘాట్ రోడ్డు శాంక్షన్ చేపించి రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది కమలాకర్ అన్న గారికి కేసీఆర్ గారికి నందెల్లి అన్న గారికి ప్రత్యేకంగా మా గంగుల కమలాకరన్న గారికి అన్న గారికి దీనికి నాలుగు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేసినందున పాలాభిషేకం చేయడం జరిగింది మా గంగుల కమలాకరణ గారికి రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మేము రేకుర్తి ప్రజలం కోరుకుంటున్నాం